नमस्ते वेलकम टू बिग स्टोरी पेद मध्य तरगति प्रजल आशले पेट्टुबड़ी अधिक वड्डीलिस्तामनी मूडेळ्ळलो पेट्टुबड़ी रेट्टिंपु चेस्तामनी वललु विसुरुतारु फ्लाट्लु टेक मोक्कलु गंधं चेट्लु एलक्ट्रानिक्स इतरत्र वस्तुवुलन्नंटिनी आश चूपिस्तारु वंद पेडिते 200 अंटारु ओकरि नुंचि मुग्गुरिकि मुग्गुरि नुंचि 9 मंदिकि इला विस्तरिस्तू पोतुंदी मार्केट ఎక్కడ పుట్టిందో తెలియదు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు ఓ ఫైన్ మార్నింగ్ బోర్డు తిప్పే గాని లబోదిబోమంటూ జనం వీధుల్లోకి వస్తారు నెత్తి నోరు బాదుకుంటారు ప్రభుత్వమే ఆదుకోవాలి అంటారు అగ్రి గోల్డ్ హీరా గోల్డ్ కరక్కాయిలు సహారా స్కామ్ సార్దా స్కామ్ ఇంకా ఎన్ని జరిగితే జనానికి తెలివస్తుంది దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు రోమన్ చక్రవర్తి కష్టపడనిదే ఏది రాదని దీని అర్థం కానీ కొంతమంది మోసగాళ్ళు ఎలాంటి కష్టం లేకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు ప్రతి రోజు రకరకాల మోసాలు బయటికి వస్తున్నా ప్రజలు ఇలాంటి సంస్థల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు అగ్రి గోల్డ్ హీరా గోల్డ్ కరక్కాయిలు ఇలా పేరేదైతేనే ఈ కంపెనీల ఆపరేటింగ్ స్టైల్ ఒకటే జనాల్ని మోసం చేయడం జెండా ఎత్తేయడం మోసపోయిన వారు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ దుర్మార్గపు మోసకారి దందాకు ముగింపు ఎప్పుడు పాత పేర్లు మర్చిపోక ముందే కొత్త కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి ఒకటి రెండు కాదు వందలు వేలు లక్షల కోట్ల రూపాయలు ఒకరిద్దరు కాదు కోట్ల మంది బాధితులు ప్రజల ఆశల్ని పెట్టుబడిగా పెట్టి కోట్లు దండుకొని బోర్డు తిప్పేస్తున్న సంస్థల జాబితాల్లో రోజుకొకటి చేరుతోంది రకరకాల పేర్లు చెప్పి అధిక వడ్డీలు ఇస్తామని ఆశలు చూపిస్తుంటే చదువుకున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఉపన్యాసాలు ఉపదేశాలు దంచే వాళ్ళే మోసపోతున్నారు గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందన్నట్లు పోయిపోయి ఎలాంటి మోసపు కంపెనీల్లోనే పెట్టుబడి పెడుతున్నారు ఓ అగ్రి గోల్డ్ ఓ హీరా గోల్డ్ ఓ గోల్డ్ క్వెస్ట్ ఓ బొమ్మరిల్లు ఓ స్విమ్స్ ఓ పెరల్ ఆగ్రో ఓ సోషల్ ట్రేడ్ శారదా స్కామ్ సహారా స్కామ్ కరక్కాయల స్కామ్ ఇలా సంస్థ పేరు మాత్రమే మారుతుంది కానీ అవి ఆపరేషన్ చేసే తీరులో కానీ చేసే మోసంలో కానీ ఎక్కడా తేడా ఉండదు 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఏడాది కల్లా 200 ఇస్తామని నెల నెల జీతం మాదిరిగా మరికొంత మొత్తం ఇస్తామని ఆశలు చూపిస్తారు పైకి వేర్వేరుగా కనిపించే ఇలాంటి సంస్థలు చేసే పనంతా ఒక్కటే ప్రజల్ని మోసం చేయటమే ఈ సంస్థల లక్ష్యం పేదల దగ్గర నుంచి సేకరించిన సొమ్ముతో జల్సాలు చేసి కోట్లు కొడబెట్టి ఆ తర్వాత తీరిగ్గా బోర్డు తిప్పేస్తారు దీంతో ఇందులో డబ్బులు పెట్టిన వేలాది మంది రోడ్డున పడతారు పశ్చిమ బెంగాల్ ఒడిషాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో శారదా చిట్ఫండ్స్ కంపెనీ 3 లక్షల కోట్ల రూపాయలు సేకరించి బోర్డు తిప్పేసింది మహారాష్ట్రలో సహారా గ్రూప్ 50 వేల కోట్ల రూపాయలు సేకరించి బోర్డు తిప్పేసింది ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది అగ్రి గోల్డ్ దీంతో లక్షల మంది అమాయక ప్రజలు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ చిట్ఫండ్ కంపెనీలను పెట్టిన వాళ్ళంతా కోట్ల రూపాయలతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు పాలకులు ప్రముఖులు ఈ ఆర్థిక నేరగాళ్లతో చట్టపట్టాలు ఇసుకుని తిరుగుతున్నారు అవ్వా వెంకటరామారావు 1995లో బెజవాడ కేంద్రంగా మొదలెట్టిన అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది పేదలే లక్ష్యంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అగ్రిగోల్డ్ పెద్ద ఎత్తున వడ్డీ ఆశ చూపించి కోట్ల రూపాయలు వసూలు చేసింది ఏజెంట్లకు భారీ మొత్తంలో కమిషన్లు ఇచ్చింది 2014 వరకు ఈ వ్యవహారం బాగానే నడిచింది డిపాజిట్ల రూపంలో వచ్చిన 100 కోట్లను అనేక వ్యాపారాల్లో యాజమాన్యం పెట్టుబడులుగా పెట్టి దివాలా తీసింది రియల్ ఎస్టేట్ ఆర్గానిక్ వినోదం మీడియా రంగాల్లో పెట్టుబడులు పెట్టి నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది 2014 డిసెంబర్ వరకు ఆటుపోట్లు ఉన్నప్పటికీ చెల్లింపులను యాజమాన్యం ఏదో రకంగా చేసింది అయితే 2015 జనవరి నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయింది అగ్రిగోల్డ్ చెక్కులు బౌన్స్ అవ్వడంతో ఏజెంట్లు బాధితులు రోడ్డున పడ్డారు వేల కోట్ల టర్నోవర్ ఉన్న అగ్రిగోల్డ్ దివాలా తీయటం చెల్లింపులు జరపలేని పరిస్థితి తలెత్తడంతో 8 రాష్ట్రాల్లో ఆందోళనలు మొదలయ్యాయి సొమ్ము కట్టించిన ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది ఒత్తిడి తట్టుకోలేక అన్ని రాష్ట్రాల్లో 250 మందికి పైగా ఏజెంట్లు చనిపోగా 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఏపీలో 180 మంది ప్రాణాలు విడిచారు అన్ని రాష్ట్రాల్లో 30 లక్షల మంది బాధితులు అగ్రిగోల్డ్కి ఉండగా ఏపీలోనే 17 లక్షల మంది బాధితులున్నారు వందలాది మంది చనిపోవడం లక్షల మంది బాధితులు ఉండడంతో అగ్రిగోల్డ్ సమస్యను రాజకీయ పార్టీలు ఉద్యమంగా మార్చాయి వైసీపీ జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎంలు బాధితులకు అండగా ఉంటామని హామీలు ఇచ్చాయి అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టుకు చేరిన తర్వాత అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది కోర్టులో ఆస్తులు ఉన్నాయని ఒకసారి లేవని మరోసారి అగ్రిగోల్డ్ మాట మార్చింది
ఈ సంస్థను కొనేందుకు ముందుకొచ్చిన కంపెనీలు వెనక్కిపోయాయి. సంస్థ ఆస్తుల్ని వేలం వేయాలని కోర్టు చెప్పినా అది కూడా ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రభుత్వమే కొని బాధితులకు పరిహారం చెల్లించాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఈ కేసు విచారణ పూర్తయి నిందితులకు శిక్ష పడుతుందని ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. మీ బ్యాంకులో దాచుకుంటే మా డబ్బులు భద్రంగా ఉంటాయా అని బ్రహ్మానందం అడిగితే నమ్మకమే జీవితం అని చెబుతాడు శివాజీ రాజా. ఒక హిట్ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. మోసగాళ్ళు ఆడే గేమ్ కు ఇదే పునాది కూడా. ప్రజల్ని చాలా తేలిగ్గా నమ్మిస్తారు, అరచేతిలో స్వర్గం చూపిస్తారు. కష్టపడి భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకున్న రూపాయిని తమ సంస్థలో పెట్టుబడి పెట్టేలా చేస్తారు. అలా కోట్లు వసూలు చేసిన తరువాత బోర్డు తిప్పేస్తారు. హామీలిచ్చిన స్థాయిలో డబ్బులు చెల్లించలేమని తెలిసినా ఈ మోసగాళ్లు బరితెగించిపోవడానికి కారకులు ఎవరు? బలహీనంగా ఉన్న ఆర్థిక చట్టాలా? అలాంటి చట్టాల్ని తయారు చేసిన పాలకులా? నన్ను నమ్ము, మన డబ్బులు ఎక్కడికి పోవు, నాది గ్యారంటీ. మన సంస్థకు వేల కోట్ల ఆస్తులున్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 2 ఏళ్లు తిరిగొచ్చేసరికి మీ సొమ్ము డబుల్ అవుతుంది. మైసూర్ పాక్ కంటే తీయగా ఉండే మాటల్ని చెబుతారు ఏజెంట్లు. మనతోనే తిరుగుతూ మన ఇంటి పక్కనే ఉండే వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పేసరికి నమ్మకం కలగకుండా ఎలా ఉంటుంది? అంతే, రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము తీసుకెళ్లి ఇలాంటి సంస్థల్లో పెట్టుబడి పెడతారు. ఆ సంస్థల లక్ష్యం గ్రామాలు, పట్టణాలే. సామాన్యులు రోజు కూలీల దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేస్తారు. మోసం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా సాగుతుంది వీళ్ల ప్లానింగ్. కొందరు ఇళ్ల స్థలాలిస్తామంటారు, మరికొందరు మీ పేరుతో టేకు చెట్లు పెంచుతామంటారు. కొందరు ప్రతి ఒక్కరి పేరు మీద గొర్రెల్ని పెంచుతామని, 5 ఏళ్ల తరువాత వాటిని అమ్మగా వచ్చిన డబ్బులిస్తామని చెప్తారు. పేద మధ్యతరగతి వర్గాలనే కాదు, చదువుకున్న వారిని, ధనవంతుల్ని బుట్టలో వేసుకునేందుకు కూడా ఇలాంటి సంస్థల దగ్గర స్కీమ్లున్నాయి. బంగారు ఆభరణాలిస్తామని నెల నెలా డబ్బులు కట్టించుకుంటారు. ఏదో ఒకరోజు తట్టాబుట్టా సర్దుకుని విచారణ ఎత్తేస్తారు. లక్ష డిపాజిట్ చేస్తే నెలకు 3000 రూపాయల వడ్డీ. ఈ ప్రకటన జనాలను హీరా గోల్డ్ సంస్థ ఎక్కడుందా అని వెతుక్కుని పరుగులు పెట్టేలా చేసింది. సంస్థ అధినేత్రి షేక్ నౌహీరాపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేసులు నమోదు కావడంతో డిపాజిటర్లకు చెమటలు పడుతున్నాయి. హీరా గోల్డ్ మరో అగ్రి గోల్డ్ అవుతుందేమోనని ఆందోళన. చిత్తూరు జిల్లా కలకడకు చెందిన నౌహీరా కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడ కొందరితో పరిచయం పెంచుకుని నౌహీరా గ్రూప్ ఆన్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 10 నుంచి 14 కంపెనీలను ఏర్పాటు చేసింది. తమ కంపెనీల్లో నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపడంతో పేద మధ్యతరగతి వారు భారీగా డిపాజిట్లు చేశారు. నౌహీరా అక్టోబర్లో అరెస్టు కావడానికి 3 నెలల ముందు నుంచి డిపాజిటర్ల ఖాతాలో డబ్బు జమ కావడం నిలిచిపోయింది. కలకడలో ఇద్దరు డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ సంస్థపై 2 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిని సిఐడికి బదిలీ చేశారు. ఆ తరువాత ఆమెను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం, అక్కడ బెయిల్ లభించిన వెంటనే ముంబై పోలీసులు తీసుకువెళ్లడం చకచకా జరిగిపోయాయి. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. డిపాజిటర్లకు సొమ్ము చెల్లిస్తారా అని అడిగితే తనను అరెస్ట్ చేస్తే సొమ్ములు చెల్లించడం ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు ఆమె. స్కామ్ కి బిజినెస్ కి తేడా తెలియని వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు. టర్నోవర్ కి స్కామ్ అని చూపిస్తున్నారు. ఒక్కరి దగ్గర కూడా 1 లక్ష రూపాయల స్కామ్ కూడా ప్రూఫ్ ఇంతవరకు లేదు. ఇంత ఇన్వెస్టిగేషన్ లో, ఇన్ని కస్టడీలో తీసుకొని వెళ్ళినా కూడా నాకు నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఇది నిరూపిస్తాను నేను కోర్టు. ఇప్పుడు ఒక బతికే మనిషిని కాళ్ళు చేతులు కట్టేసి ఇప్పుడు డబ్బులు ఇవ్వు అని అకౌంట్లు ఫ్రీజ్లు చేసేసి జరుగుతూ ఉండే బిజినెస్ పై నుంచి నాకు ఎత్తినారు. నేను ఎక్కడ పారిపోలేదు, నా బిజినెస్ లు క్లోజ్ చేయలేదు, ఎవరికి ఏం నేను చేయలేదు. నాకు అరెస్ట్ చేసి అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఇవ్వమంటే ఎవరు ఎట్లా ఇవ్వగలరు? అకౌంట్లు ఫేస్ చేస్తాం, ఏం లేదు. అందరికీ మిన్నే తెలుస్తుంది ఏమనేది, నిజం ఏమనేది. హీరా గ్రూప్ అక్రమాలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఉన్నాయి. అమెరికా, మధ్యప్రాచ్య దేశాలు, దుబాయ్, సౌదీ అరేబియాతో పాటు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారు. వీరిలో 70% మందికి పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దేశ విదేశాల్లో నౌహీరా 15 కంపెనీలు స్థాపించింది, 160కి పైగా బ్యాంక్ ఖాతాలు తెరిచింది. అందులో 100ల కోట్ల రూపాయల డిపాజిటర్ల సొమ్ములున్నాయి. డిపాజిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద నౌహీరా షేక్ మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.
డిపాజిట్ల సేకరణే కాకుండా రియల్ ఎస్టేట్ ఇతర మార్గాల్లోనూ నౌహీరా షేక్ మరికొంతమందిని మోసం చేసినట్లుగా ఆరోపణలొచ్చాయి. నౌహీరా షేక్ 2017 నవంబర్లో మహిళా సాధికారత పార్టీని ఢిల్లీలోని ఒక 5 నక్షత్రాల హోటల్లో ప్రారంభించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 224 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఈ సమయంలో అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. హీరా గ్రూప్ కంపెనీస్కు 100 కోట్ల రూపాయల స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలో 100 కోట్ల విలువైన భవనాలు, హైదరాబాద్లో 500 కోట్ల విలువైన బహుళాంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, దుబాయ్లో 400 కోట్ల రూపాయల విలువైన హోటళ్లు, క్లబ్ హౌజులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. హీరా గ్రూప్ బాధితులకు న్యాయం చేయడం సాధ్యమేనా? కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు, తేలిగ్గా అర్థమైపోతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులకు 8 ఏళ్లు పట్టేది అగ్రిగోల్డ్కి, హీరా గోల్డ్కి 2 ఏళ్లలో ఎలా సాధ్యం అని ఆలోచిస్తే చాలు. ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు, కానీ ఎవ్వరూ ఆలోచించరు. ఏదో ఒక సంస్థ పుట్టుకురాగాని డిపాజిట్లు చేయడానికి పరుగులు పెడతారు. సంస్థ బోర్డు తిప్పేగాని ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేయాలని రోడ్డుపైకొస్తారు. పెట్టుబడి పెట్టేటప్పుడు పోలీసుల్ని, పాలకుల్ని అడిగారా? అసలు ఇలాంటి సంస్థల్ని కట్టడి చేయాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? హైటెక్ సిటీ హైదరాబాద్లోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అలాంటి హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఉన్నత విద్యావంతులు నివసించే చోట కరక్కాయల పేరుతో 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఒక సంస్థ. ఈ సంస్థను నమ్మి వేల మంది మోసపోయారు. నగరంలో అభివృద్ధికి ఆనవాలుగా ఉన్న చోటే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితేముంది? 2 ఏళ్లలో డబ్బుని రెట్టింపు చేసేవాడికి జనం సొమ్ముతో అవసరమేంటి అని ఆలోచించరా? ఇలాంటి వ్యవహారాల్లో మోసగాళ్ల కంటే ప్రజలదే ఎక్కువ తప్పుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెబితే ఎలా ఇస్తారు, ఏం చేస్తారు అని తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టేవాళ్లను చూసి పాపం అనవచ్చా? అగ్రిగోల్డ్, హీరాగోల్డ్ లాంటి సంస్థలు చేసే మోసాల్లో సంస్థల యజమానులు బాధితులే కాదు, మధ్యలో ఎవరికీ కనిపించని కొన్ని శక్తులున్నాయి. వాళ్లే పోలీసులు, పొలిటీషియన్లు. వాళ్ల అండదండలతోనే ఇలాంటి సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సంస్థలు సవ్యంగా వ్యాపారం చేసినా చివరికి కస్టమర్లు మునిగిపోక తప్పదు. ఎందుకంటే ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించవు. ఒకరి సొమ్ము మరొకరికి రొటేట్ చేస్తాయి. వచ్చిన సొమ్ముతో జలసాగు చేస్తారు. డబ్బుని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తారు. ఖరీదైన కార్లు, భవనాలు కొంటారు. విదేశాల్లో తిరుగుతారు. వ్యాపారం అనే మాట గాలికొదిలేసి ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సంస్థల గురించి పోలీసులకు తెలియదనుకోవడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదు. పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన స్కామ్లో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా అధికార పార్టీ నేతలే. శారదా స్కామ్లో కొంతమంది పోలీసులకు కూడా పాత్ర ఉంది. ప్రజల్ని మోసం చేసే స్కీములతో ఆపరేట్ చేసే కంపెనీల గురించి పోలీసులకు తెలిసినా ప్రజల నుంచి ఫిర్యాదులు అందలేదనే పేరుతో కళ్లు మూసుకుంటారు. ఫిర్యాదు అందినా నిందితులు పారిపోయేదాకా నిద్రలేవరు. తర్వాత నిందితుల్ని కోర్టులు ప్రవేశపెట్టినా వారి ఆస్తుల్ని గుర్తించి బాధితులకు న్యాయం జరిగేసరికి 7 పడుతుంది. దేశంలో ఆర్థిక నేరాల్ని అరికట్టడం, పటిష్టమైన దర్యాప్తు చేయడం, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేకమైన పటిష్టమైన వ్యవస్థలేవీ లేవు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని ఈ సంస్థలు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాయో తెలియదు. వీళ్లంతా ఎక్కువగా సినిమాలు, టీవీ ఛానళ్లు, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడతారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో కలిసి డిపాజిటర్లకు రంగుల కళ చూపిస్తారు. ఈ కళలు కరిగిపోయి వాస్తవంలోకి వచ్చేసరికి చేతిలో ఉన్న సొమ్ము కరిగిపోతుంది. డిపాజిటర్లకు చెల్లింపులు ఆగిపోతాయి. అక్కడి నుంచి సంస్థ యజమానులకు మాయ రోగాలొస్తాయి. రోగాలు ఉన్నాయని ఆసుపత్రుల్లో చేరతారు. జైలుకెళ్లాల్సి వస్తే ఏ క్లాస్ ఖైదీలకిచ్చే సౌకర్యాలు ఇవ్వాలని అడుగుతారు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా వీళ్ల లైఫ్ స్టైల్ పెద్దగా మారదు. సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయికి తేహార్ జైల్లో ప్రత్యేక గది, అందులో ఏసీ, టీవీ, ల్యాప్టాప్ ఏర్పాటు చేసింది న్యాయస్థానం. అగ్రిగోల్డ్, హీరాగోల్డ్ లాంటి స్కాముల్లో యజమానుల కంటే డిపాజిటర్ల తప్పే ఎక్కువ. ఎలా ఇస్తారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎవరైనా 3 రూపాయలు వడ్డీ ఇస్తామంటే చాలు, పరుగులు తీస్తారు. బ్యాంకులు, పోస్టాఫీసులు మంచి మంచి స్కీములు తెచ్చినా అందులో దాచిపెట్టరు. డబ్బు త్వరగా రెట్టింపు కావాలి. హాయిగా కూర్చుని 1000-లక్షల రూపాయలు సంపాదించాలి. ఇదే సామాన్యుల ఆలోచన. ఇలాంటి దగ్గులబాజీ ఆలోచనలు ఉండటం వల్లే మోసపోతున్నారు. ఇలాంటి సంస్థలు బోర్డు తిప్పేసిన తర్వాత రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రభుత్వాన్ని అడిగి పెడుతున్నారా? చిట్ఫండ్ కంపెనీలు, అగ్రిగోల్డ్ లాంటి సంస్థల మోసాలు తరచూ బయటపడుతున్నా ప్రజల ఆలోచన ధోరణి మారటం లేదు. ఇవేమి కొత్త రకం మోసాలు కాదు, లేదా వేరే గ్రహం మీద నుంచి వచ్చి చేస్తున్న వాళ్లు చేస్తున్నవి కాదు.
మన చుట్టూ తిరుగుతూ మన మధ్య ఉండేవాళ్ళు చేస్తున్నవే. ఇలాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఏడవడం కంటే ముందుగా జాగృత పడడం మంచిది. కాస్త ఆలస్యమైన బ్యాంకులు పోస్ట్ ఆఫీసు పథకాల్లో సొమ్ములు దాచుకోవడం ఉత్తమం. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే అసలు అందులో చేతులు పెట్టకపోవడమే ఉత్తమం. ఇది వాల్ట్ బిగ్ స్టోరీ.